నమస్కారం ఆర్కేటీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు జనసేన పార్టీ మహిళా రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి గారితో ఉన్నాము ఆవిడని అడిగి అసలు జనసేన పార్టీలో ఆవిడ ఏ విధంగా ఎంటర్ అయ్యారు సో ఆవిడ పర్సనల్ లైఫ్ ఏంటి పొలిటికల్ లైఫ్ ఏంటి అనేది ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సో అసలు మీరు ఒక మహిళ అయ్యుండి రాజకీయాల్లోకి రావాలి అని ఎందుకు అనిపించిందండి రాజకీయాల్లో రావాలి అంటే నాకు రాజకీయంగా పెద్దగా అనుభవం లేదు రాజకీయాల్లో పెద్దగా తెలియదు కూడా కాకపోతే మాది ఇంటర్గ్యాస్ట్ మ్యారేజ్ అవ్వడం ఈ ఊరిలో వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ మూడో తారీఖున చిరంజీవి గారిని పెద్ద ఆడవాడి తీసుకురావడం ఇక్కడ చాలామందికి మా మీద కోపం వచ్చి మమ్మల్ని ఏమో బైకట్ చేశారు సోషల్ బైకట్ అది రాజకీయంగా అంటే మళ్ళీ పెద్ద గొడవలు అవుతాయని భయపడ్డారేమో క్యాస్ట్ పరంగా చూపించారు అది మాకు మెగా ఫ్యాన్ అభి మెగా అభిమాన అభిమాన అవడం వలన మమ్మల్ని ఇలా చేశారనేసి ఒక మనసులో పెట్టుకొని రాజకీయంగా ఒక అడుగు వేయాలనేసి కమ్యూనిస్ట్ పార్టీలో మహిళా సంఘంలో జాయిన్ అయ్యాను నా పనితీరు నచ్చిందో లేకపోతే ఎలాంటి మహిళలు బయటకు రావడం కరెక్ట్ అనుకున్నారో మరి కమ్యూనిస్ట్ పార్టీలు నాకు జిల్లా సహాయ కార్యదర్శిగా మహిళా విభాగానికి ఇచ్చారు అక్కడ పోరాటాలు చేస్తుండగా అక్కడ కార్యక్రమాలు చేస్తుండగా సందీప్ పంచకర్ల గారు వచ్చి నన్ను కలిసి నన్ను జనసేన పార్టీలోకి ఆహ్వానించారు జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నిరంతరం కార్యక్రమాలు చేస్తూ 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 ఎప్పుడు నాయకులు అయ్యాలని నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు నన్ను రెండు వేల పంతొమ్మిదిలో స్టేట్ ఎలక్షన్ అవర్గనైజింగ్ సెక్రటరీగా రాజకీయంగా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అలాగే నా రాజకీయ ప్రస్థానం అనేది జనసేన పార్టీలో మొదలైంది సో ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీలో మీరు ఏ పదవితో కొనసాగుతున్నారు జనసేన పార్టీ గురించి మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడైతే జనసేన పార్టీలో ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను ప్రజెంట్ ఇంకా ఫ్యూచర్లో పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను పార్టీ బాధ్యతలు ఇవ్వకపోయినా నా బాధ్యతగా జనసేన జెండా పట్టుకొని జనాల్లో తిరగడం జనసేన పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యి పనిచేస్తాను అలాగే మా పార్టీ సిద్ధాంతాలు అనేది అన్నీ చెప్పక్కర్లేదు నేను నమ్మే ఒకే ఒక సిద్ధాంతం రేపటి భవిష్యత్తు ఈ జనసేన పార్టీ ఈ జనసేన పార్టీ కానీ నెక్స్ట్ అధికారంలో రాకపోతే రేపటి తరం భవిష్యత్తు అనేది అక్కడికి అక్కడికి ఇక్కడదో ఆగిపోద్దు భయంతోనే నేను ముందు ఈ జనసేన పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళడం సిద్ధాంతాలు తీసుకెళ్ళడం చేస్తున్నాను అది నాకు సామాజిక బాధ్యతగా నేను తీసుకున్నాను తీసుకున్నారు ఇంకా అంటే ఇప్పుడు రెండు వేల ఎలక్షన్స్లో మీరు ప్రత్యక్షంగా అంటే ఏ పదవికైనా పోటీ చేసే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఐదు లోకల్ ఎలక్షన్లో చేస్తే మళ్ళీ జడ్పీటీసీగా అవకాశం వస్తే రిజర్వేషన్ వస్తే ఇంతకు ముందు జీటీసీగా పోటీ సో అంటే జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశమే ఉంది నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉంటుండగా జనసేన సిద్ధాంతాలు నచ్చే జాయిన్ అయ్యారు సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోని ఎలక్షన్స్లో రెండు పార్టీ రెండు వైపులా పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు ఇప్పుడు తప్పనిసరిగా పార్టీ గెలుస్తుంది మేమే ప్రభుత్వాన్ని నెలకొల్పుతాం అంటున్నారు దీని మీద మీ ఉద్దేశం అంటే మొన్న నేను ఎక్కడో విన్నానండి లైఫ్లో ఎఫ్ అనేది లేకపోతే లై అబద్ధం ఉంటుంది ఎఫ్ అనే ఫెయిల్యూర్ ఉంటేనే లైఫ్కి అర్థం అనేసి నేను ఎక్కడ విన్నాను చిరంజీవి గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్తూ విన్నాను సో మేము కూడా జనసేన పార్టీ తరఫున ఒక్క సీటు గెలిచినా ఆ సీట్ని కూడా లెక్కలో తీసుకోకుండా మేము నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా ఓడిపోయాము అది మేము గర్వంగా తీసుకున్నాం ఎందుకంటే ఓడిపోయింది జనసేన పార్టీయో లేకపోతే జనసేన ప్రతినిధులో కాదు ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్ వేయడానికి జనాలు సిద్ధంగా లేరు మేము అవినీతికి అలవాటు పడ్డామని జనాలు ఒప్పుకున్న ఒప్పుకున్నారేమో మాకు అనిపించింది కనుక మేమైతే దాన్ని అంటే ఓడిపోయాం కదా అనే షేమ్ ఫీల్కి అయితే ఫీల్ అవ్వట్లా ఎందుకంటే మేము ధైర్యంగా ఎవరిని కొనాలనుకోవట్లేదు ఎవడు ఆత్మ ఆత్మని దెబ్బతీయాలనుకోవట్లే మేమేంటంటే ఇది రాజకీయం రాజకీయంలో ఓట్ల కోసం డబ్బులు పంచడం మళ్ళీ ఆ డబ్బుల్ని సంపాదించుకోవడం కోసం కాంట్రాక్టర్లు ఏమో కాంట్రాక్టర్లేమో సరిగ్గా పని చేయకపోవడం దానివల్ల మళ్ళీ అది ప్రజల మీద భారం పడ్డం ఇలాంటివన్నీ కాకుండా మేము నిష్పక్షపాతంగా పనిచేయాలి నిష్పక్షపాతంగానే మేము జనాలకు ఉండాలి నిజాతీయ రాజకీయాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం సో ఓడిపోయామని బాధ లేదు ఓడి ఎందుకు ఓడిపోయామని దిగులు లేదు సో అంటే ఓకే ఇప్పుడు మీ అధినేతనే ప్యాకేజీ స్టార్ దత్తపుత్రుడు అంటున్నారు దీని మీద మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ తీసుకోవాలి అనిపిస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజే కావాలనుకుంటే ఈ ఈ గ్లాసులో ఒక కూల్ డ్రింక్ ఏదో కూల్ డ్రింక్ వేసి అమ్మితే ఆయన ఒక సిప్ చేసే ఫోటో పెడితే చాలు వేల కోట్లు వచ్చేస్తాయి కానీ ఆయన వాటికి సిద్ధంగా లేరు ఆయన వాటికే సిద్ధంగా లేనోడు ఇంకా ప్యాకేజ్ స్టార్ అనడానికి అన్నోడికి నిజంగా సిగ్గులేదు పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ ఇవన్నీ కూడా అభియోగాలు మాత్రమే ఎక్కడ ఎవరు నిరూపించలేదు నిరూపించగలిగితే మేము ఎప్పటి నుంచి ఆహ్వానిస్తున్నాం మీకు ఉంటే నిరూపించండి మేము మేము సవాలు ఇసురుతున్నాం కానీ అవన్నీ ఉట్టి బోటకాలు తప్ప ఏది నిజాలైతే కాదు పవన్ కళ్యాణ్ గారి స్థాయికి ఆయన ఉన్న రేంజ్కి ప్రపంచం మొత్తం కూడా తెలిసిన నాయకుడు ఆయన హీరో సూపర్ స్టార్ ఆయన పవర్ స్టార్ ఆయన ప్రతి ఒక్క సూపర్ స్టార్లో ఆయనకి ఫ్యాన్స్ అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళేమో ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని ఇంకోటని ఇంకోటి మాట్లాడుతున్నారు అదైతే మాత్రం మేము ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఆయన చేనేత కార్మికుల కోసం మాట్లాడితే దాని దాని యొక్క విలువ పెరిగింది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ చేనేత వస్త్రాల మీద దృష్టి పెట్టారు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఒక డ్రింక్ మీద దృష్టి పెట్ట తాగుదా ఆయన కొబ్బరి బండాలు తాగుతారు తప్ప ఈ డ్రింక్లు అసలు ఎక్కడ ఆయన చేయ చేయరు అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని అనడానికి మాత్రం అవన్నీ ఉత్తు మాటలు ఎక్కడ నిజాలు నిరూ అసలు నిజాలు ఎక్కడ నిరూపించలేకపోయారు ఓడిపోయారు వాళ్ళు అంటే ఇప్పుడు తెలంగాణలోని ముప్పై ఐదు సీట్లలో పోటీ చేస్తాము అని అన్నారు అదేవిధంగా మన ఏపీకి వచ్చేసరికి పదిహేను సీట్లు టీడీపీ నుండి అడుగుతున్నారు అంటున్నారు సో దీని మీద మీ ఉద్దేశం అసలు పదిహేను సీట్లు అడిగారని ఎక్కడ ఎవరు ఎలా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పారు అలా అనేసి మీకు అక్కడ అవకాశం లేకపోతే తగ్గండి అన్నారు అంతేగాని పదిహేను సీట్లే అడుగుతున్నామని ఎక్కడ చెప్పలేదు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు జనసేన పార్టీకి వారాహి యాత్ర వల్ల ఆదరణ పెరిగింది ఇప్పుడు ఏంటంటే ఈ టీడీపీతో కలిసి వెళ్తే బలం పెరుగుతుంది దానివల్ల వాళ్ళు రేపు పొద్దున్న జనసేన పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఈ యువత ఈ జనసైనికులు మమ్మల్ని మరి ఉంచరు పిండి పిప్పు చేసేస్తారని భయపడిపోయి ఎవరైతే ఈ నూట డెబ్బై ఐదు నూట యాభై ఒక మంది ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఈ పనికిమాల ఆరోపణలు తప్ప అది ఎక్కడ నిజం కాదు వీళ్ళకి వీళ్ళ సర్వేలు చేసుకుంటే మరి వాటర్లు ఎందుకు జనాలు ఎందుకు అంటే కూటమిలాగా ఏర్పడి ఎప్పుడు పోటీ చేస్తారు తప్పితే ఇండివిజువల్గా ఎప్పుడు పోటీ చేయలేరు అనే టాక్ ఉంది దీని మీద మీ అభిప్రాయం అంటారండి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆయన వస్తున్నాడు ఆయన ఏదో ప్రయత్నం చేసుకుంటున్నాడు కూటమితో వస్తే మీకెందుకు కూటమి లేకుండా వస్తే మీకెందుకు మీరు ఆయన ఆయన్ని ఓడించండి చాలు ప్రతిసారి ఇప్పుడు లాస్ట్ టైము ఈవీఎంలో రాజకీయం చేశారు ఈసారి ఇంకో రాజకీయం చేసుకోండి జనాలే కొంటారో నాయకులే కొంటారో లేకపోతే భయాలే పెడతారో మీకు నచ్చింది చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు సింగల్కి వస్తాం మీకెందుకు సింహలాగా వస్తే మీకెందుకు ఆయన ఒక నాయకుడిగా వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారో నేరం చేశారో అనేది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన ఈయన మీద ఆయన బెటరు ఆయన ఏదో పని చేశాడు అలాంటి వాడుతున్న కలిసి వెళ్దాం రేపు పొద్దున్న రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఆయన నమ్ముతున్నారు సో ఆయన ఏం చెప్తే అది వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాకైతే ఏ అభ్యంతరం లేదు మరి ఈ వీళ్ళ మాటలు పట్టిన అవసరం మాకు లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్పారు ఎదవులు సన్నసులు బోర్డు లెంగాలు అని ఇప్పుడు ఆ బోర్ లెంగాలు గారు మాటలు పట్టుకొని మేము కుంగిపోతే రేపు పొద్దున్న ఈ భవిష్యత్తు ఏదైతే ఉందో అది నిజంగా అంధకారం అయిపోతుంది అది మా ఉద్దేశం అంటే ఇప్పుడు మొన్నటి వరకు బీజేపీ ఎన్డీఏతో కూటమిగా ఉన్నామన్నారు ఆ తర్వాత టీడీపీతో కూటమి అన్నారు మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏతో కలిపే ఉన్నామంటున్నారు దీన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ప్రజలు దీన్ని తీసుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఎన్డీఏతో పొత్తులో టీడీపీ పొత్తులోనే ఆ రోజు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది ఆ రోజు దేశంలో ప్రధాని మంత్రి మోడీ గారు అయ్యారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏది ఎవరిని ఆశించకుండానే ఆ రోజు రెండు పార్టీల కోసం పనిచేశారు ఈరోజు కూడా అలాంటి రాజకీయమే మళ్ళీ ఏర్పడితే మళ్ళీ ఈ మూడు రాష్ట్రాల మూడు రాజధానులు గోళ ఉండదు ఈ అమరావతి బటన్ బాధ ఉండదు అనేసి ఆయన అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ స్టేట్లో వచ్చేసరికి అధికారికంగా మేమైనా ఉండవచ్చు లేదా టీడీపీలో ఉండొచ్చి లేదా మా ఇద్దరు కూటమిలో ఎవరో ఒకరు నాయకత్వం అయితే వస్తుంది ఖచ్చితంగా మా నాయకత్వంలో స్టే ఇప్పుడు మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి ఎంతో కొంత మంచి జరుగుతుందని ఆయన ఆలోచిస్తున్నారు దాన్ని వంక్రభుత్తో చూసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే మా ఆలోచన మా సిద్ధాంతాలు అనేవి సైడ్ ట్రాక్ అయిపోతాయి సో వాళ్ళు ఎన్నైనా అనుకోనియండి అండి మేమైతే ఎన్డీఏలో ఉన్నాము టీడీపీ తో పొత్తులో వెళ్తున్నాము నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ అధికారంలోకి వస్తుంది మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే మురిగారో వాళ్ళందరికీ కూడా సమాధానం బలంగా చెప్తాం విజయనగరం జిల్లాకు వచ్చేసరికి జనసేన పార్టీ అనేసరికి సరైన నాయకులు లేరు ఎవరు అనే కన్ఫ్యూజన్లోని ప్రజలు ఉన్నారు అనే భావన వస్తుంది దీని మీద మీ ఉద్దేశం ఈ ప్రశ్న ప్రజల్లో లేదు అసలు ప్రజల్లో జనసేనకి నాయకుడు ఎవడు అనే ఆలోచన అయితే లేదు ఈ ప్రశ్న తెస్తుంది ఎవరంటే వైసీపీ నాయకులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అంటే ముందుగా పోలీసులను అలర్ట్ చేసేసి మమ్మల్ని అందరినీ అరెస్టులు చేయిస్తారు మరి అలాంటప్పుడు నాయకుడు లేని సేనకి వీళ్ళు ఎందుకు అరెస్టులు చేపిస్తున్నారు నాయకుడు ఉన్నాడు నాయకులు ఉన్నారు ఇరవై ఐదు మంది మండలాధ్యక్షులు ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సభ్యురాలు పాలవర సశస్ని గారు ఉన్నారు అలాగే ఉత్తరాంధ్ర మహిళా రేజ్ గవర్నర్గా మేము ఉన్నాము అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు పాలూరు గారు ఉన్నారు అలాగే ఇప్పుడు తొమ్మిది నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకుని పనిచేస్తున్న మర్రా సురేజ్ కానీ పడాల అన్నం గారు నిన్న కాక మన వచ్చిన మన పడాల అన్నం గారు ఉన్నారు అలాగే ఇక్కడ బొబ్బిన సత్యబాబు గారు ఉన్నారు అలాగే అమెరికాలో అమెరికాలో కంపెనీలు ఉండి కూడా ఇక్కడికి వచ్చి పనిచేసి ప్రజల కోసం ఎంతో చేస్తున్న లోకం మాధవి గారు ఉన్నారు అలాగే చాలామంది నాయకులు ఉన్నారు నాయకులు లేరు అని సృష్టిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ తండ్రే లేకపోతే కుటుంబానికి అండే ఉండదు కుటుంబం విచ్ఛిన్నం అనేసి వైసీపీ చేస్తున్న రాజకీయం కుట్ర రాజకీయం తప్ప జనసేనలో నాయకులు లేరు అనేది అయితే మాత్రం అపోహ ఇంతమంది ఉన్నారు ఇంతమంది పని చేస్తున్నాం వైసీపీకి మేమైతే ఖచ్చితంగా ఒకటేస్తున్నామని మేమేమనుకుంటున్నాం వాళ్ళు కూడా పోసుకుంటున్నారు కానీ అలాగా మరి మాట్లాడాలి కనుక ఏదో చెప్తున్నారు కానీ మేమైతే నాయకత్వం బలంగా ఉంది ఇప్పటికిప్పుడు మాకు బాధ్యతలు ఇచ్చిన ఇన్ఛార్జ్ సరే చేయడానికి ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న నాయకులు విజయనగరం జిల్లాలో ఉన్నారు సో ఇక పొలిటికల్గా కాకుండా పర్సనల్ లైఫ్లోకి వస్తే ఒక మహిళగా మీరు ఇటు రాజకీయాల్ని ఇటు కుటుంబాన్ని ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారండి ఒక మహిళగా అంటే ఇది కొంచెం కష్టమే పొలిటికల్గా ఉంటూ పొలిటికల్లో చాలా విమర్శలు భరిస్తూ మళ్ళీ కుటుంబాన్ని చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ బాధ్యతలు వహిస్తూ ఆ కుటుంబంలో అప్పుడు వాళ్ళ విలువలు పోగొట్టుకోకుండా ఎటువంటి గౌ వాళ్ళ గౌరవానికి ఎటువంటి మచ్చ లేకుండా పనిచేయడం అనేది నిజంగా కత్తిమే స్వామి కాకపోతే మా ఆయన నాకు ఇస్తున్న సపోర్ట్ కానీ ఆయన నన్ను నడిపించే తీరు కానీ నాకు అది చాలా స్ఫూర్తినిస్తుంది కనుక భగవంతుడు దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఈరోజు నేను నాయకులుగా నిల్చున్నాను రీసెంట్గా బార్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకొని లాయర్గా కూడా నా ప్రయాణం మొదలుపెట్టాను ఇలాగే ఇప్పుడు మా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైన ప్రజాసేవ నిస్వార్థమైన ప్రజాసేవ కోసం నా వంతు కృషి నేను చేస్తాను అలాగే నా పిల్లలు కూడా నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టింది లేవు ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేను జనసేన పార్టీ తరఫున పోరాటం చేసినప్పుడు వాళ్ళు చాలా చిన్న పిల్లలు వాళ్ళని వదిలేసి బయటికి వెళ్ళిన నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టింది లేదు వాళ్ళకి పాపం సమయానికి భోజనం వాళ్ళు లేరు సమయానికి వాళ్ళ ఆలన పాలన చూసిన వాళ్ళు లేరు వాళ్ళకి స్కూల్ నుంచి తీసుకో అంటే అన్నీ కూడా అలాగే నాకు మా కుర్రోళ్ళు కూడా నాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తారు నేను ఎప్పుడో ఏ విధంగా ఎక్కడున్నా సరే నాకు వాళ్ళు మా యూత్ కానీ లేకపోతే మా పిల్లలు కానీ మా ఆయన కానీ నాకు అన్ని విధాలు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఒక మహిళగా నేను ఓకేనండి మీ అమూల్యమైన సమయాన్ని మా టీవీ ప్రేక్షకులకు అందించినందుకు మీకు ధన్యవాదాలు చూసారుగా ఇది ఇవాళ ఆర్కేటీవీ ముఖాముఖి కార్యక్రమం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఆర్కే టీవీ